నమస్కారం, మీ పేరు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, రాజకీయాలకి రావడానికి కారణం? నమస్కారం, నా పేరు అంతం గారి సునీత నరసింహ, ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. పదవులు అంటే పంచాయతీ వార్డు మెంబర్గా 2 సార్లు ఎన్నికైనాం. అలా మా వంతు సాయం ప్రజలకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటూ వచ్చినాం. రోడ్లు చేసినాం కదా, సీసీ రోడ్లు చేసినాం, అండర్ డ్రైనేజ్ చేసినాం. ఇక అప్పట్లో 92లో ఉన్నటువంటి జనాభా అప్పటికిప్పటి పెరిగిపోయింది కదా. ఆయన ఉన్న జనాభా 1200 మంది ఓటింగ్, ఇలా 4035 ఓట్లు. మీ గ్రామంలో ప్రధాన సమస్య? ప్రధాన సమస్య అజీజ్ నగర్లో సంపు, వాటర్ సంపు కావాలా. అది కేవలం ఎస్సీ కాలనీ అంటే అజీజ్ నగర్లో ఇంతకుముందు వచ్చే వాటర్ పై బస్తీ ఓసీ కాలనీ, జనరల్ కాలనీ నుంచి ఇటే వచ్చేవి. 92లో పంచాయతీ ఎన్నికలలో ఎస్సీ సర్పంచ్ ఉండే రాములు అని ఉండే, ఆయన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయించడం జరిగింది. ఆయన తర్వాత మళ్ళీ జంగయ్య అని మా చిన్నాన్న ఉండే, ఆయన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. మామూలుగా పైప్ లైను అటు నుంచి ఇటు సప్లై ఉండేది కనెక్టింగ్. ఇప్పుడు అటు జనరల్ బస్తీ జనరల్ వాడకు జనరల్గా ఉండిపోయింది, ఎస్సీ కాలనీకు సపరేట్ లైన్ ఉంది. ఒకటి సంపు కోసం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నాము. సంపు దానికి దగ్గర నిధులు ఈ గ్రామానికి రాలేదు. మిషన్ భగీరథ ద్వారా ట్యాంక్, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల అభివృద్ధి నిర్మాణం జరిగాయా? మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ వేసారు సార్, అది కూడా అజీజ్ నగర్ గ్రామం మెయిన్ సెంటర్లకే పోయింది. కానీ ఇప్పుడు ఒక బస్తీకి వచ్చేసరికి లైన్ రావాలి కదా. ఇప్పటివరకు ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైనే లేదు. మేము అబద్ధం ఆడడం ఏం లేదు, కావాలంటే మీరు చూసుకోవచ్చు. పైప్ లైన్ ఎట్లా పోయింది కూడా చూపిస్తాం. అజీజ్ నగర్కి ఏం నీరు వస్తుంది మేము కళ్ళకు కట్టినట్టుకు ఉన్నది అక్కడ చూపించగలుగుతాం. సర్పంచ్ గారు ఉండే అప్పుడు ఆ లాస్ట్ మూమెంట్లో, పీరియడ్ ఎండింగ్ కదా, పీరియడ్ ఎండింగ్లో వచ్చింది సమస్య ఇది మిషన్ భగీరథ. అప్పుడు తవ్వుతున్నారు అందరం కూడా ఓకే చెప్పినాం. అది మెయిన్ అజీజ్ నగర్ నుంచి నాగిరెడ్డి కూడా బంగాళీ కూడా ఆవాసం అని ఉంటుంది, ఆ విలేజ్లోకి వేసుకోవేరు. అందుకనే ఎలక్షన్ కూడా వచ్చింది, ఆగిపోయింది. త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు ఎలా ఉన్నాయి? విద్య అంటే మా ఊర్లో ఉన్నది అప్పుడు పురాతనమైనటువంటి బిల్డింగ్, అది నానాడు కట్టినటువంటి స్కూల్. అది మామూలుగా జిల్లా పరిషత్ చైర్మన్ 1-2 సార్లు 2 గదులు ఏమో నిర్మించారు. మొన్న ఈ మధ్యలో నూతన గదులు కూడా 2-3 నిర్మించారు. మెయిన్ మాకు కావాల్సింది సిటీకి చాలా దగ్గర ఉన్నటువంటి గ్రామం, ఇది చాలా పేరున్న గ్రామం. అజీజ్ నగర్ కాదు, అజీజ్ నగర్ పేరు ఇందూర్పాటి. మాకు రాజేంద్ర నగర్ తాలూకు మాది. మేము ఉండేది ఆనాడు నుంచి కూడా రాజేంద్ర నగర్ సిటీకి దగ్గరలో ఉన్నాం. అయితే దాన్ని అజీజ్ నగర్, అజీజ్ నగర్ అని మార్చేసారు. యాక్చువల్లీ ఇందూర్పాటిది. ఆ ఇందూర్పాటిని అభ్యుదయ నగర్ చేద్దాం అనుకున్నాం, ఇక అజీజ్ నగర్ అయిపోయింది. అది ఇక అట్నే కంటిన్యూషన్ అవుతుంది. అది ఒక మెయిన్ ఈ ఏరియాలో మైనాబాద్ మండల్ టౌన్ కానీ ఈ హెడ్ క్వార్టర్లో ఒక గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ ఉంటే ఇంకా చాలా బాగుండేది అనేది మా అభిప్రాయం. పోతే ఉస్మానియా పోవాలా, పోతే గాంధీ పోవాలా. ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోవాలంటే పేదరికం, అంత డబ్బు లేదు, కూలీ ఆధారపడినటువంటి జనాభా ఎక్కువ. ఎమ్మెల్యే మీ గ్రామానికి ఇచ్చిన హామీలేంటి? చాలాసార్లు చర్చించినాం. ఇక దానికి మెయిన్ విద్య, విద్య ఉంటేనే కదా అన్ని సర్పంచులు చేసిర్రు. అడుగుతూనే ఉన్నాం, ఇక ఇప్పుడు చేస్తాం, మళ్ళీ కట్టిస్తాము, కళాశాల కడదామంటారు. కానీ ఇంతవరకు కట్టింది లేదు, పిల్లలకు మంచి విద్యను ఇచ్చింది లేదు అజీజ్ నగర్. హై స్కూల్ మాత్రం ఈ మధ్య పర్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై స్పష్టత ఏమైనా ఉందా? ఇక డబుల్ బెడ్రూమ్ మాటకు వస్తే ఉట్టి కల్పితం, అది కల్పించుకొని మాట్లాడినటువంటి మాటలు అన్నారు. అది ఎక్కడ ఇచ్చారు, వాళ్ళ సొంత కాన్స్టిట్యూన్సీలలో ఇచ్చిరా, మరి మంత్రుల కాన్స్టిట్యూన్సీలలో ఇచ్చిరా. కానీ మా ఏరియాలో డబుల్ బెడ్రూమ్ పేరు పెట్టిర్రు. ఎమ్మెల్యే కాలేదాలు ఫస్ట్ టైం గెలిచినప్పుడు శంకుస్థాపన చేయించారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా పిల్లర్స్ కొనసాగుతున్నాయి. కానీ గోడలు కట్టింది లేదు, స్లాబ్ వేసింది లేదు, ఓ పేదోడికి ఇచ్చింది కూడా లేదు. కేసీఆర్ గారు ఏమన్నారంటే ఓ గది ఉంటే ఇందిరమ్మ క్వార్టర్స్లో ఏమని అది ఎక్కిరిచ్చినట్టు మాట్లాడాడు. ఓ పేదోడు పండుకుంటే ఆ అల్లుడింటికి వస్తే పండుకుంటే ఈ కాలు పోయి ఆ గోడకు తలుగుతాయి, గట్టుబడినలా ఇచ్చేదని ఓ వెటకారంగా మాట్లాడాడు. ఆయన చేసిన పని ఏముందండి, ఆయన ఎంతమందికి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్? ఇక్కడ ఉంది సార్, నిర్మాణం అని స్టార్ట్ చేసారు 5 ఏళ్ల నుంచి, ఇంకా ఆ పిల్లర్స్ కానీ ఆగిపోయింది. అది అక్కడ పోయి మేము చెక్ చేసినాము, ఆ 10 mm సీకులు వేస్తాడు. చెప్పినాము ఎమ్మెల్యే గారికి, చెప్తే నేను చూస్తలేమా అంటాడు. కాంట్రాక్ట్కి అప్పుడు మా ముంగట ఫోన్ చేస్తాడు, ఏమయ్య సీక్లని మంచి క్వాంటిటీ మెయింటైన్ చేస్తలేమంట అంటాడు. సపోర్ట్ దాకుండా ఊరుకుంటాడు. మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఇచ్చే హామీలు? మేము ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ప్రజల ఓటు విలువ కాపాడాలి అంటే మేము గెలిచిన ఆ రుణం తీర్చుకోవాలనేదే మా తాపత్రయం. మా మండల్లో ఒక ఎంపీటీసీకి వచ్చే నిధులు మా వంతు సాయం ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాం. సీసీ రోడ్లు ఉన్నాయి, లేవని కాదు, 100% ఉన్నాయి. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా చేస్తామనే కదా పబ్లిక్ల దగ్గర పోతుంది. 100కి 100 పాలు రాబోయే కాలం కాంగ్రెస్దే బల్ల గుద్ది చెప్తున్నారు జనాలు. ఇప్పుడే కాదు, అసలు ఓటింగ్ ఒక 4 ఇయర్స్ బిఫోర్ అయ్యిందండి. ఇప్పటివరకు వెయిట్ చేస్తే అది జనాల ఆన్సర్ వేరే తీరు ఉంటుండే.
మొన్న ఎలక్షన్లలో మీ ముంగట్నే కదా అని వాగ్దానాలు చేశారు. ఎంత మోసమా అండి? 2000 కాంగ్రెస్ ఇస్తా అంటే 16 రూపాయలు ఆ పెంచింది. 2016 ఇచ్చిండా ఒక్కరికైనా అని అడుగుతున్నాను. మండల ప్రాదేశిక సభ్యులకు అభివృద్ధి ఫండ్స్ కొరత ఉంటుంది కదా, దానిని ఏ విధంగా అధిగమిస్తారు? ఒకవేళ ఫండ్స్ తక్కువ వచ్చినా గానీ నా సొంత డబ్బులతోనే అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తానండి. మీ ప్రత్యర్థులకు కాకుండా మీకే ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ లక్షణాలు ఉన్నాయి, అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలను పట్టుకుని మేము ముందుకు పోతున్నాం. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం, ఇక కాంగ్రెస్ పార్టీనే ఉంటాం. మా వంతు సాయం ప్రజలకు చేస్తాం. కుల వివక్షకు గురి అయ్యారా? మా ఆజీజ్ నగర్లో మాత్రం కులంది అలాంటి సమస్య ఏముండదు. మా తన పెద్ద పెద్ద పార్టీలు ఉన్నారు, గరీబులు ఉన్నాం, పెద్దోళ్ళు ఉన్నారు, అందరం కలిసిమెలిసి ఉంటాం. అలాంటి కుల విభేదం ఆజీజ్ నగర్లో ఆనాడు లేదు, ఈనాడు కూడా లేదు. ఎస్సీ బీసీల బస్తీల అభివృద్ధికి ఏం చేశారు? అభివృద్ధి అంటే సంపు కోసం నేను పెద్దలు అధిష్టాన వర్గం ఉంది వాళ్ళ దగ్గరకు పోయి మా సమస్య చెప్పుకొని, సార్ ఒక 20 ఏళ్ళ సంది మాకు సంపు లేదు, వాటర్ సమస్య రోజు పెరిగిపోతుంది, జనాభా పెరుగుతుంది, ఖర్చు లేకపోయినా వాటర్ సమస్యతో, దానికోసం మాకు సంపియాలి సార్ అని చెప్పి మేము పోరాటం చేసి తీసుకొచ్చి కట్టియడానికి రెడీ ఉన్నాం. ఒకవేళ నన్ను గెలిపిస్తే మా ఊర్లో ఉన్న సమస్యలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తాను. ఎంపీటీసీగా గెలిస్తే అండి. థ్యాంక్ యూ. అజీజ్ నగర్ గ్రామ ప్రజలందరికీ, పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, అక్క చెల్లెళ్లకు, అన్నలకు, పేరు పేరు అందరికీ అజీజ్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంతంగారి సునీతా నరసింహ గారి యొక్క తరఫు నుంచి అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ముఖ్యంగా అజీజ్ నగర్ గ్రామ ప్రజలకు, ప్రతి యువకునికి, నేను డిగ్రీ స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్, బాగా ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు కూడా బాగా గమనించాలి. ఈనాడు జరుగుతున్నటువంటి సమస్య మేము విద్యార్థులదే. మీకందరూ కూడా ప్రజెంట్గా మీ కళ్ళ ముందు రోజు వార్తలలో కానీ, దినపత్రికలలో కానీ మీకు సమస్యలు చూస్తున్నారు. ఆ సమస్యలు చూసి మీకు ఎంత అన్యాయం జరుగుతుందనేది కూడా మీరు గమనించాలి. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఒక మంచి లీడర్ని ఎన్నుకోమని కోరుతున్నాం. మేము 5 ఏళ్ళు మీకు సేవ చేసే నాయకుని ఎన్నుకోమనేది నా యొక్క అభిప్రాయం. నా లోపల ఆ సేవాభావం ఉందని మీ అందరూ కూడా నన్ను నమ్మి మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకేసి గెలిపిస్తారని పదే పదే మీకు అందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.